నేను ఈ వీడియోలో ఇంతలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే చాలామందికి కనెక్టర్స్ గురించి తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారో, మన మదర్ బోర్డు ఏదైతే ఉందో మన మదర్ బోర్డే, మన కంప్యూటర్లో ఎటువంటి ఫీచర్స్ కావాలి, లేకపోతే మన మన సిస్టమ్కి సంబంధించిన కస్టమైజేషన్ కూడా మన మదర్ బోర్డుని బట్టి అయితే డిపెండ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను సారా, మీరు చూసిన తెలుగు పీసీ వాల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక మదర్ బోర్డుకి సంబంధించిన కనెక్టర్స్ గురించి మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. జాగ్రత్తగా వినండి, కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, బట్ కనెక్టర్స్ గురించి మీరు తెలుసుకున్నారనుకోండి ఫ్యూచర్లో మీకు ఏదో ఒక టైంలో అయితే యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఏ కనెక్టర్ ఉన్న మదర్ బోర్డ్స్ని మనం తీసుకుంటే మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయనే విషయం కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోలో నేను కంప్లీట్గా కనెక్టర్స్ గురించి మీకైతే చెప్తున్నాను. నేను యూజ్ చేస్తున్న మదర్ బోర్డు ఏంటంటే B450 RS ఎలైట్ మదర్ బోర్డు అనమాట. ఇది వచ్చేసరికి గిగబైట్ మదర్ బోర్డు అనేది అనుకోవచ్చు. కొంతవరకు ఇది బడ్జెట్ రేంజ్లో కొద్దిగా ప్రీమియం మదర్ బోర్డు అనేది అనుకోవచ్చు, అంటే బడ్జెట్లో కొంచెం బెస్ట్ ఇన్ క్లాస్ మదర్ బోర్డు అయితే అనుకోవచ్చు. సో దాని గురించి ఏంటంటే, మదర్ బోర్డులో మనకి మ్యాక్సిమం కనెక్టర్స్ అలాగే ఫీచర్స్ అన్నీ కూడా ఈ మదర్ బోర్డులో అయితే ఉంటాయి. సో నేనేంటంటే మీకు కంప్లీట్గా ప్రతి కనెక్టర్ గురించి చెప్తాను, జాగ్రత్తగా చూడండి. అండ్ ఈ కనెక్టర్స్ గురించి చెప్పినప్పుడు మీరు కనుక ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసారనుకోండి, ఒకవేళ మీకు ఏదైనా ఒక స్పెసిఫిక్ ఫీచర్ కావాలనుకున్నప్పుడు ఆ కనెక్టర్ ఉన్న మదర్ బోర్డుని తీసుకున్నట్లయితే మీకు ఆ ఫీచర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టట్లేదు. సో డెఫినెట్గా లైక్స్ అయితే కొట్టండి. మీరు లైక్స్ కొట్టారనుకోండి నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని అయితే అనిపిస్తూ ఉంటుంది. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం కనెక్టర్స్ చూసుకున్నాం అనుకోండి, ప్రతి మదర్ బోర్డుకి కూడా అంటే వాళ్ళ ఏదైతే మదర్ బోర్డు ఉందో ఆ మదర్ బోర్డు బట్టి కనెక్టర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. మీరు ప్రీమియం లేదా హై ఎండ్ మదర్ బోర్డ్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎక్కువ కనెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలా కాకుండా మీరు తక్కువ రేట్లో కనుక మదర్ బోర్డ్స్ తీసుకున్నారనుకోండి, అటువంటి మదర్ బోర్డ్స్లో కొన్ని కనెక్టర్స్ అయితే మిస్ అవుతూ ఉంటాయి. బేసిక్ కనెక్టర్స్ ప్రతి మదర్ బోర్డులోనే ఉంటాయి. మనం డబ్బులు ఎక్కువ పెట్టుకునే కొద్దీ ఇంకా ఎక్స్ట్రా కనెక్టర్స్ అయితే కలుస్తూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మీకు కంప్లీట్గా అడ్రస్సబుల్ ఆర్జీబీ కావాలనుకోండి, అంటే మీ కంప్యూటర్ ఏదైతే ఉందో మీ కంప్యూటర్లో ఉన్న ఆర్జీబీని మొత్తం మీరు సాఫ్ట్వేర్ ద్వారా కంట్రోల్ చేసుకోవాలనుకోండి, అటువంటప్పుడు మీకు అడ్రస్సబుల్ ఆర్జీబీ హెడర్ అయితే ఉండాల్సి ఉంటుంది మీ మదర్ బోర్డు మీద. ఆ అడ్రస్సబుల్ హెడర్ అనేది మీకు ప్రతి మదర్ బోర్డుకి అయితే ఉండదు, కేవలం కొన్ని మదర్ బోర్డ్స్కి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు అంత కంప్లీట్ కంట్రోల్ కావాలనుకుంటే ఆర్జీబీ లైటింగ్ సంబంధించి, అప్పుడు మీరు అడ్రస్సబుల్ ఆర్జీబీ హెడర్ ఏదైతే ఉందో మదర్ బోర్డుకి, ఆ మదర్ బోర్డుని యూజ్ చేసుకున్నట్లయితే మీ సిస్టంలో ఉన్న ఆర్జీబీని కంప్లీట్గా కంట్రోల్ అయితే చేసుకోగలుగుతారు. సో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, చూడండి. ఫస్ట్ మనం చూసుకున్నాం అనుకోండి, ఎఫ్ ఆడియో అయితే ఉంది. ఎఫ్ ఆడియో అంటే ఫ్రంట్ ప్యానల్ ఆడియో కనెక్టర్ అన్నమాట. ఈ కనెక్టర్ని యూజ్ చేసుకుని మన క్యాబినెట్ ఏదైతే ఉందో మన క్యాబినెట్కి సంబంధించిన ఫ్రంట్ ప్యానల్, లైక్ మైక్ కానీ హెడ్ ఫోన్స్ కానీ యూజ్ చేస్తాం కదా, దానికి ఇవ్వాల్సిన కనెక్టర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి, ఎస్ PDIF ఆడియో కనెక్టర్ అనమాట. జనరల్గా ఇది మనకు అంత యూజ్ అయితే ఉండదు, ఆడియోకి సంబంధించిన కనెక్టర్, కొన్ని కొన్ని ఆడియో కార్డ్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ కనెక్టర్ అయితే మీకు యూజ్ అవుతుంది. ప్రజెంట్ అయితే మీకు ఈ కనెక్టర్తో పెద్ద యూజ్ అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి DLED అనేది కనిపిస్తుంది. DLED అని అంటే మనకి ఏదైతే LED గురించి నేను చెప్పానో ఆ LED సంబంధించిన కనెక్టర్ అనమాట. సో దీనికి సంబంధించిన స్పెషాలిటీ ఏంటంటే ఇది డిజిటల్ కంట్రోల్తో పనిచేస్తుంది అనమాట. డిజిటల్ అంటే మనకి ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని కంప్లీట్గా మనం ఆ LED స్ట్రిప్స్ని కానీ లేకపోతే LED కానీ కంప్లీట్గా కంట్రోల్ అయితే చేయడానికి ఉంటుంది. మనం దానిపైన చూసుకున్నాం అనుకోండి, ఇంకొక హెడర్ ఇచ్చారు ఆ హెడర్తో పాటు. సో ఎటువంటి పిన్ కూడా ఒకటి ఇచ్చారు. జనరల్గా మనకి ఎలాగుంటుంది అంటే ఈ లైట్ స్ట్రిప్స్ కూడా 12 వోల్ట్ మీద పనిచేస్తూ ఉంటాయి, లేకపోతే 5 వోల్ట్స్ మీద పనిచేస్తూ ఉంటాయి. మనం కనుక ఈ ఫస్ట్ 2 కనుక ఇలా యూజ్ చేసామనుకోండి, సో అలా ఫస్ట్ 2 యూజ్ చేసినట్లయితే ఇప్పుడు మీరు ఈ కనెక్టర్లో 5 వోల్ట్ స్ట్రిప్స్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అలా కాదన్నా, నా దగ్గర 5 వోల్ట్ స్ట్రిప్ లేదు, 12 వోల్ట్ స్ట్రిప్ ఉంది, దానికోసం నాకు కావాలని అనుకున్నారనుకోండి, అప్పుడు మనం ఈ జంపర్ని తీసేసి సెకండ్ ఉన్న 2 మనం కనెక్ట్ చేసుకున్నట్లయితే 12 వోల్ట్ LED స్ట్రిప్స్ ఏమైనా ఉన్నట్లయితే 12 వోల్ట్ని మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయని చెప్పేసి మీరు నేను అడిగారు అనుకోండి, ఇవన్నీ కూడా మనకి ఈ మదర్ బోర్డు ఏదైతే ఉందో దీని మాన్యువల్ని రెఫర్ చేసినట్లయితే వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ని మనకి ఆ మదర్ బోర్డు మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తారో. నేను ఆ మదర్ బోర్డు మాన్యువల్ కంప్లీట్గా చదివాను కాబట్టి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి, 12 వోల్ట్కి సంబంధించిన LED కనెక్టర్, ఒకవేళ మీ దగ్గర 12 వోల్ట్స్ లైట్ స్ట్రిప్స్ ఏమైనా ఉన్నాయనుకోండి,
అటువంటి వాటి కోసం వీటిని అయితే యూజ్ చేయొచ్చు. జనరల్గా ఇన్ని కనెక్టర్స్ ఎందుకు ఇస్తారంటే మన దగ్గర ఎక్కువ ఆర్జీబీ ఉన్నప్పుడు వాటి అన్నింటిని కంట్రోల్ చేయాలని అనుకున్నప్పుడు మనకి ఎక్కువ కనెక్టర్స్ అయితే అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి కామ్ పోర్టు, ఇది మీకు అంత అవసరం అయితే లేదు, జస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎవరు యూజ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసరికి టీపీఎం పోర్టు. టీపీఎం అంటే సెక్యూరిటీకి సంబంధించిన పోర్టు, ఎవరైతే బిజినెస్ కోసం కానీ లేకపోతే కంపెనీస్ ఎవరైతే సిస్టమ్ బిల్డ్ చేసుకుంటారో అటువంటి వాళ్ళకి టీపీఎం పోర్ట్ ఉంటుంది, ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ మాడ్యూల్. దీన్ని కూడా మనం అయితే యూజ్ చేయము. అండ్ నెక్స్ట్ చూసుకున్నారనుకోండి నెక్స్ట్ వచ్చేసరికి యూఎస్బీ 1 అలాగే యూఎస్బీ 2 అని చెప్పేసి రెండు కనెక్టర్స్. ఈ రెండు కనెక్టర్స్లో మనం యూఎస్బీ పోర్ట్స్ని అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఫ్రంట్ ప్యానెల్లో యూఎస్బీస్ కనిపిస్తాయి కదా, రెండు కానీ లేదా నాలుగు కానీ ఉంటాయి కదా, సో వాటిని కనెక్ట్ చేయడానికి ఈ పోర్ట్స్ని అయితే యూజ్ చేస్తాం. దాని పక్కన చూసుకున్నాం అనుకోండి సిస్ ఫ్యాన్ అయితే కనిపిస్తుంది. సిస్ ఫ్యాన్ అంటే సిస్టమ్కి సంబంధించిన ఫ్యాన్, అంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ని కనెక్ట్ చేసుకోవడానికి హెడర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి యూఎస్బీ 3.0 కనెక్టర్. మన సిస్టమ్కి మన క్యాబినెట్కి ఒకవేళ 3.0 కనుక లైక్ పోర్ట్ ఉందనుకోండి ఆ పోర్ట్కి కనెక్ట్ చేసిన హెడర్ ఈ యూఎస్బీ 3.0 హెడర్. అండ్ దాని పక్కన చూసుకున్నాం అనుకోండి ఇది కంప్లీట్గా ఫ్రంట్ ప్యానల్ కనెక్టర్స్. జనరల్గా మీకు ఫ్రంట్ ప్యానల్ గురించి చెప్పాలంటే మనకి ఫ్రంట్ పవర్ స్విచ్ అవ్వచ్చు, లేకపోతే రీసెట్ స్విచ్ అవ్వచ్చు, లేకపోతే పవర్ లేదా రీసెట్ ఎల్ఈడీస్ అవ్వచ్చు, స్పీకర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడైతే కనెక్ట్ చేస్తాం. అండ్ దీని పైన చూసుకున్నాం అనుకోండి పైన వెళ్ళో ఇంక ఎటువంటివి అయితే ఇవ్వలేదు, ఓన్లీ ఇక్కడ మాత్రం ఒకటి ఇచ్చారు. అదేంటంటే క్లియర్ సీమోస్, అప్పుడప్పుడు మీరు సిస్టంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు సీమోస్ని క్లియర్ చేయండి, సీమోస్ని క్లియర్ చేయండి అంటున్నారు కదా, మనం సీమోస్ని కనుక క్లియర్ చేయాలంటే జస్ట్ ఆ రెండు పిన్స్ని కూడా మనం ఒక 20 seconds లేకపోతే 30 seconds లేకపోతే 1 minute అలా పెట్టేసి ఉంచేసాం అనుకోండి అప్పుడు సీమోస్కి సంబంధించిన సెట్టింగ్స్ ఏమైతే ఉంటాయో ఆ సెట్టింగ్స్ కంప్లీట్గా రీసెట్ అయితే అయిపోతాయి. ఇప్పుడు నేను సీమో సెట్టింగ్స్ ఎటువంటి రీసెట్ చేయట్లేదు కాబట్టి దాన్ని నేనైతే తీసేస్తున్నాను. ఓన్లీ ఇది యూజ్ చేయాలని రూల్ ఏమి లేదు, మనం స్క్రూ డ్రైవర్ని తీసుకుని కంటిన్యూస్గా ఒక 30 seconds పాటు స్క్రూ డ్రైవర్ని రెండు పిన్స్తో కనెక్ట్ చేసినా కూడా సీమోస్ రీసెట్ అయితే అయిపోతుంది. అలా కాదన్న నా దగ్గర స్క్రూ డ్రైవర్ కట్ట ఏమి లేదని అనుకుంటే జస్ట్ మీరు ఈ బ్యాటరీని ఇలా తీసి ఒక 30 seconds లేదా 1 minute పక్కన పెట్టేసిన సీమోస్ రీసెట్ అయితే అయిపోతుంది. మీరు ఏదైనా కానీ ఒకటే, పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. అండ్ ఇక్కడ చూసుకున్నాం అనుకోండి ఇవన్నీ కూడా మనకి సాటాకి సంబంధించిన కనెక్టర్స్ అనమాట. సాటా పోర్ట్స్ అయితే అనుకోవచ్చు, హార్డ్ డిస్క్లు కానీ లేకపోతే ఎస్ఎస్డీస్ని కానీ కనెక్ట్ చేస్తారు కదా, వీటిని యూజ్ చేసి మనం అయితే కనెక్ట్ చేసుకుంటాం. అండ్ పైన చూసుకున్నారనుకోండి ఇవన్నీ స్లాట్స్ పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, M2 slots PCIe స్లాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. అండ్ ఇంకా పైన చూసుకున్నాం అనుకోండి ఇది మీకు సిస్టమ్ ఫ్యాన్ అనమాట. సో సిస్టమ్ ఫ్యాన్ అంటే ఏంటంటే ఒకవేళ మన దగ్గర ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నాయనుకోండి, ఇందాక ఒక సిస్టమ్ ఫ్యాన్ చెప్పాను కదా, మన సిస్టంలో రెండు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఉన్నట్లయితే ఎక్కడ ఒకటి యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఎక్కడ ఒకటి యూజ్ చేసుకోవచ్చు. అదేంటన్నా మనకి ఇన్ని సిస్టమ్ ఫ్యాన్ కనెక్టర్స్ ఉన్నాయి, ఎందుకు ఇన్ని సిస్టమ్ ఫ్యాన్ కనెక్టర్స్ అంటే ఒకవేళ మీ దగ్గర ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నాయనుకోండి మీ క్యాబినెట్కి, అటువంటిప్పుడు కనెక్ట్ చేయడం కోసం అయితే యూజ్ అవుతాయి. అండ్ ఇంకొక డౌట్ కూడా రావచ్చు, అదేంటంటే అన్నా మరి ఇన్ని కనెక్టర్స్ ఉన్నాయి కదా ఏ కనెక్టర్ని యూజ్ చేసుకోవాలి అది చెప్పండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. జనరల్గా మీ కనెక్టర్స్ అన్నీ ఒకటేనండి, ఎందులో కనెక్ట్ చేసినా డిఫరెన్స్ అయితే ఏముండదు. అండ్ దీని పక్కన చూసుకున్నారనుకోండి ఇది వచ్చేసరికి సిపియుకి సంబంధించిన ఎల్ఈడి కంట్రోల్ అనమాట. జనరల్గా మీకు ఒక్కొక్కసారి సిపియు ఫ్యాన్స్కి కూడా అడ్రస్బుల్ ఆర్జీబీస్తో వస్తూ ఉంటాయి, లేకపోతే ఫ్యాన్స్ ఉంటాయి కదా మనకి ఏఓలో కూడా పంప్స్కి ఆర్జీబీ అయితే వస్తూ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ సిపియుకి సంబంధించిన ఎల్ఈడి హెడర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని మనం ఆ లైటింగ్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. మోస్ట్లీ నేను ఇది స్కిప్ చేయకుండా ట్రై చేస్తున్నాను. సో మనం ఒకసారి మదర్ బోర్డ్ని కొంచెం ఇటు సైడ్ అయితే తిప్పుదాం. ఇది వచ్చేసరికి 24-pin ATX కనెక్టర్. ఇది జనరల్గా మనకి మదర్ బోర్డుకి సంబంధించిన అన్ని కాంపోనెంట్స్కి పవర్ని అయితే అందిస్తూ ఉంటుంది. సో ఇది కనెక్ట్ చేస్తేనే మదర్ బోర్డుకి కంప్లీట్గా పవర్ అయితే వెళ్తుంది. ఇందులో మనకు 5 volts ఉంటాయి, 12 volts ఉంటాయి, 3.3 volts ఉంటుంది, ఇలా డిఫరెంట్ వోల్టేజెస్లో ఇది పవర్ని తీసుకుని రకరకాల కాంపోనెంట్స్కి మనకు పవర్ని అయితే అందిస్తుంది. అండ్ నెక్స్ట్ బోర్డు చూసుకున్నాం అనుకోండి నెక్స్ట్ బోర్డు వచ్చేసరికి సిస్టమ్ ఫ్యాన్ 2 అని మళ్ళీ ఇచ్చారు. అంటే మనం చాలా చెప్పాను కదా నేను చాలా పోర్ట్స్ ఉంటాయని చెప్పేసి సిస్టమ్ ఫ్యాన్స్ కోసం, సో ఇంకొక పోర్ట్ని కూడా వీళ్ళు అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి డిజిటల్ ఎల్ఈడి సెకండ్ పోర్ట్ని అయితే ఇచ్చారు, డిఎల్ఈడి 2 అనేది ఇచ్చారు. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఒక పోర్ట్ గురించి చెప్పాను కదా, 5 volt పోర్ట్ ఒకటి ఉంటుంది, 12 volt పోర్ట్ ఒకటి ఉంటుంది, కంప్లీట్గా మనం అడ్రస్బుల్ ఆర్జీబీ స్ట్రిప్ని కంట్రోల్ చేయాలనుకుంటే ఈ పోర్ట్ని యూజ్ చేసుకుంటామని. అండ్ దానికి సంబంధించి 12 volt అలాగే 5 volt మార్చుకోవడానికి ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి సిపియు ఫ్యాన్. సిపియు ఫ్యాన్ అంటే మనకి ఏదైతే ప్రాసెసర్కి సంబంధించిన ఫ్యాన్ కనెక్ట్ చేస్తామో ఆ ఫ్యాన్ కోసం ఈ హెడర్ని అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి 12 volt ATX కనెక్టర్. ఇది చూసుకున్నారనుకోండి మనకి ప్రాసెసర్ ఏదైతే ఉందో ప్రాసెసర్ కావాల్సిన పవర్ను మొత్తం కూడా అందించే కనెక్టర్ అన్నమాట ఇది. సో ఇలా మనకి
చాలా కనెక్టర్స్ అయితే ఉంటూ ఉంటాయి. ఇంకా మనకి యూఎస్బి టైప్ సి కనెక్టర్ కావాలనుకోండి, దానికి కూడా స్పెషల్గా ఒక పోర్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ మన క్యాబినెట్ కనుక ఫ్రంట్ ఒక యూఎస్బి టైప్ సి పోర్ట్ ఉందనుకోండి, అటువంటిప్పుడు కూడా దానికి స్పెషల్గా మళ్ళీ ఇంకొక హెడర్ అయితే ఉంటుంది. ఈ మదర్ బోర్డుకి లేదు, ఇంకా హై ఎండ్ మదర్ బోర్డ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఆ టైప్ సికి సంబంధించిన హెడర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మనకి లైక్ ఇంకా ఈ సాటా బోర్డ్స్ పెరుగుతాయి, ఇంకా సిస్టమ్ ఫ్యాన్ కనెక్టర్స్ లేకపోతే యూఎస్బి కనెక్టర్స్ ఇలా మనకి పెరుగుతూ ఉంటాయి. జనరల్గా మనకి ఇది ఎలా ఉంటుందంటే, మనం ఏదైతే బడ్జెట్ పెడుతున్నామో ఆ బడ్జెట్ని బట్టి కనెక్టర్స్ అనేవి మారుతూ ఉంటాయి. అండ్ ఆ బ్రాండ్ ఏదైతే ఉంటుందో బ్రాండ్ని బట్టి కూడా ఈ కనెక్టర్స్ అయితే మారుతూ ఉంటాయి. నేను ఈ వీడియోలో ఇంతలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, చాలామందికి కనెక్టర్స్ గురించి తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మన మదర్ బోర్డ్ ఏదైతే ఉందో మన మదర్ బోర్డే మన కంప్యూటర్లో ఎటువంటి ఫీచర్స్ కావాలి, లేకపోతే మన మన సిస్టమ్కి సంబంధించిన కస్టమైజేషన్ కూడా మన మదర్ బోర్డుని బట్టి అయితే డిపెండ్ అవుతుంది. అండ్ జనరల్గా మనం కస్టమైజేషన్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, మదర్ బోర్డుని యూస్ చేసుకుని మనం చాలా శాతం కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు నచ్చినట్టుగా మన పీసీని అయితే మార్చుకోవచ్చు. ఒకవేళ మనం పీసీలో కనుక మనం కస్టమైజ్ చేసుకుందామని చెప్పి కొనుక్కున్న తర్వాత ఆ ఫీచర్ మనకు లేదని తెలిసిందనుకోండి, అటువంటిప్పుడు ఏమి చేయలేమన్నాను కొంతమంది అయితే అనుకుంటూ ఉంటారు. చేయొచ్చండి, కొంతవరకు కస్టమైజేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. బట్ మదర్ బోర్డులో వచ్చి కస్టమైజేషన్ ఏదైతే ఉందో అది ఇంకా చాలా బెటర్గా అయితే ఉంటుంది. మన కంప్యూటర్ నుంచి డైరెక్ట్గా కంట్రోల్ చేయొచ్చు. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకవేళ మన సిస్టమ్ కనుక ఇలాగ అడ్రస్సబుల్ ఆర్జీబీకి సంబంధించిన కంట్రోల్ లేదనుకోండి, అటువంటిప్పుడు మనం అసలు కంప్లీట్గా మన ఆర్జీబీని కంట్రోల్ చేసుకోలేమన్నా అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలాగైతే ఏముండదు, మనకి కూలర్ మాస్టర్ ఇటువంటి కంపెనీస్ అలా ఆర్జీబీని కంట్రోల్ చేయడం కోసం స్పెషల్గా మాడ్యూల్స్ అయితే తయారు చేస్తూ ఉంటాయి. వాటిని యూస్ చేసుకుని మనం ఆర్జీబీని కంట్రోల్ చేయొచ్చు. బట్ మళ్ళీ దానికి స్పెషల్గా రిమోట్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. మనం కంప్లీట్గా కంప్యూటర్లో చేసేది మళ్ళీ రిమోట్ కట్ట పెట్టుకుని అలా కొద్దిగా మారుతూ ఉంటాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారాం, సైనింగ్ ఆఫ్ గాయస్, బాయ్.